హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక రేస్ కుక్క, అంటే ఇప్పుడు కుక్కలకు కూడా రేసులో పరిగెత్తే కుక్కలు ఉంటాయి కదా, అలాంటిది ఒక కుక్క గురించి ఒక అద్భుతమైనటువంటి కథ ఈరోజు మనం మాట్లాడదాం. ఫ్రెండ్స్, మనం కథలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఫస్ట్ టైం నా ఈ వీడియోని చూస్తున్నారో దయచేసి నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ కథలోకి వెళ్ళిపోదాం. మన దేశంలో ఒకతను ఏం చేసిండంటే, ఒక మంచి రేసులో పరిగెత్తే కుక్క ఒక దాన్ని తీసుకు కొనుకొచ్చి అతడు దాన్ని బాగా ట్రైనింగ్ ఇవ్వడం అలా ప్రారంభించాడనమాట. అది ఇక్కడ అమెరికాలో రేసులో పరిగెత్తే పోటీలో దాన్ని తీసుకుపోవడానికి ప్లాన్ చేసిండు ఆయన. దానికి డైలీ మంచి మంచి మటన్ అదంతా పెట్టి జాగ్రత్తగా పెంచుతుండు, ప్లస్ ఆ రేసుకు సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసిండు. ఒక సంవత్సరం ముందు నుంచి దానికి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసిండు అన్నమాట. అయితే ఆ కుక్క బాగా తిని మంచిగా స్ట్రాంగ్గా బలిసి చుట్టుపక్కల వీధి కుక్కలను గెదుముతుండేమన్నమాట అది. ఎందుకంటే బాగా మంచి బాడీ, ఖతరనాక ఆకారం మరియు ఫుల్ తినడం వల్ల అది మంచి యాక్టివ్ ఉందన్నమాట. అయితే ఒకరోజు వీధి కుక్కలని ఏం చేసినాయంటే, ఇది మనల్ని బతకనిస్తలేదని చెప్పి అన్నీ కలిసి ఒకటేసారి దాని మీద దాడి చేసి దాని ఒక కాలు ముందటి ఒక కాలు విరగొట్టింది. బస్ పాపం అతను ఎవరైతే దాన్ని కొనుక్కొచ్చి కష్టపడి ఆయన భూములు జాగాలన్నీ అమ్మి దాని మీద ఇన్వెస్ట్ చేసిండు, అదేమో ఖాళీ కొట్టుకున్నది. ఇప్పుడు ఏం చేయాలో దానికి అతనికి అర్థమవుతలేదు. ఉన్న కాలు ఇరిగిపోయింది, హాస్పిటల్కి తీసుకుపోయి దాన్ని ట్రీట్మెంట్ చేసి ఇక కాలు తీసేసారు. మూడే కాళ్ళు ఉన్నాయి, ఇంకా 3-4 నెలలు టైం ఉంది ఇంకా రేసుకు వెళ్ళేటందుకు. ఇక ఈలోపు దీన్ని మంచిగా రెడీ చేసి అలా ఉంచి ఏం చేసిండంటే, ఎలాగో టికెట్టు మరియు అక్కడ రేసుకు సంబంధించిన డబ్బులు కూడా కట్టేసిండు. ఉన్న ఆస్తి అంతా అమ్మేసినాయి. దీన్ని తీసుకుపోయి అట్లా తిరిగి వచ్చినట్టు ఉంటుంది, ఇది ఎలాగో గెలవది, 3 కాళ్ళతో ఎక్కడ గెలుస్తుంది అని చెప్పేసి అనుకొని కరెక్ట్ టైం అయింది. ఈయన వెళ్ళిండు అన్నమాట అమెరికాకి, తీసుకువెళ్ళిండు. అక్కడ పోటీ చేసే కాడ ఏం జరిగిందంటే, వాళ్ళు ఏమన్నారు, దీనికి 3 కాళ్ళు ఉన్నాయి, ఇదేం పరుగెత్తుంది, పెద్ద పెద్ద పైల్వాన్లే ఉన్నాయి, ఇది వేస్ట్, ఎందుకు తీసుకొచ్చినామని వాళ్ళు అంటారన్నమాట. ఇతను ఏమంటాడంటే, రిక్వెస్ట్ చేస్తాడు, సార్ ఇది ఎట్లాగో గెలవది, దయచేసి కానీ నేను ఇంత దూరం వచ్చిన, ఇంత పెట్టుబడి పెట్టిన, దయచేసి నాకు ఈ అవకాశం ఇవ్వండి అని వాళ్ళను ప్రాధాయపడతాడు. అయితే వాళ్ళు అంటారు, అక్కడ రేసులో ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళు ఎవ్వరు అబ్జెక్షన్ చేయకపోతే ఓకే అంటారన్నమాట. ఈయన వెళ్ళి వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తాడు. చేస్తే వాళ్ళు ఏమంటారు, మా కుక్కలు వెనుక దీన్ని కొంచెం ముందు 100 మీటర్ ముందు పెట్టుకో పర్వాలేదు అని చెప్పేసి పర్మిషన్ ఇస్తారు వాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటారు, దీనికి 3 కాళ్ళే ఉన్నాయి, ఇది నడవడమే కష్టం, ఇది ఈ రేసులు ఎక్కడ పరిగెత్తుతన్న కాన్ఫిడెంట్ తోటి వాళ్ళు అన్నారు ఓకే అని. కాంపిటీషన్ వాళ్ళు కూడా సరే అని ఒక వెనుక అన్ని కుక్కలన్నీ పెద్దలైన వెనుక దీన్ని 100 మీటర్ ముందు ఛాన్స్ ఇచ్చిరన్నమాట. ఓకే అని చెప్పి ఈయన హ్యాపీగా ఫీల్ అయ్యి, ఎందుకంటే ఇంత దూరం మనం ఇంత పెట్టుబడి పెట్టినాం, దీన్ని ఖర్చు చేసినాము, ఉన్న ఆస్తులు అమ్ముకున్నాం కదా, చలో కనీసం ఇప్పుడు రేసులో పార్టిసిపేట్ అయినా అయింది అనే తృప్తి కోసం అక్కడ తీసుకుపోయి 100 మీటర్ ముందు ఉంచిండు ఆయన. ఫ్రెండ్స్, ఇలా ఉంచి ఏం చేసిండు, కుక్కను ముందు నిలబెట్టిండు, వెనుక అది రన్ స్టార్ట్ చేయడానికి ఆయన జెండా ఊపుతాడు కదా, ఊపంగానే విజిలిస్తాడు అని. విజిలియంగానే ఈ కుక్క వెనుక మర్రి చూస్తుంది అన్నమాట. అక్కడి నుంచి 100 కుక్కలు దీని మీదకి పరిగెత్తు, అవి వస్తున్నాయి కదా, రన్నింగ్ రేస్ కదా. ఇది ఏమనుకుంటుంది, అరే నా ఓనర్ నన్ను తీసుకొచ్చి ఈ కుక్కలకు అన్నిటికీ ఆహారంగా ఇస్తా అని తీసుకొచ్చిండు నన్ను, అబ్బా నేను ఈ వాటికి నేను దొరికితే చచ్చిపోతా అనుకొని కుక్క పరిగెత్తు ఇప్పుడు మొదలు పెడితే దానికి 3 కాళ్ళు ఉన్న సంగతి మర్చిపోయింది. అది వెనుక నుండి కుక్కలు వచ్చే వాటి స్పీడ్ చూసి మనకు ఈ 3 కాళ్ళ కుక్క పరిగెత్తుడు అంటే మామూలు పరిగెత్తుడు కాదు,
వాటి కంటికి కనపడకుండా పారిపోతుంది ముందు. అవి సగం వచ్చేలోపు ఇది టార్గెట్ ఫినిష్ చేసేసింది. ఫ్రెండ్స్ అర్థమైందా? ఎందుకు అలా పరిగెత్తిందంటే ప్రాణ భయంతో పరిగెత్తిందన్నమాట. దానితో దానికి మూడు కాళ్ళు ఉన్న సంగతి మర్చిపోయింది. ఇప్పుడు బతికి ఉన్నదే లెక్క అనుకున్నది అది. పరిగెత్తి స్పీడ్గా వెళ్ళి అది ఫస్ట్ వచ్చేసింది. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంది, ఈ కుక్క ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన వెనుక ప్రతిరోజు మన వెనుక ఎవరు పడుతున్నారు తెలుసా ఫ్రెండ్స్? మనకున్న సమస్యలు, మనకున్న అప్పులు, మనకున్న కరెంట్ బిల్లు, హౌస్ రెంట్, ఇది అది, ఇవన్నీ మనల్ని ప్రతిరోజు పరిగెత్తున్నాయి ఫ్రెండ్స్. వీటన్నిటికీ మనం దొరకకుండా ఉండాలి అంటే ఒకే ఒక పరిష్కారం, మన జీవితంలో ఎలాంటి సక్సెస్ కొట్టాలి అంటే అలాంటిది ఒక్కటేసారి కొట్టేయాలి ఫ్రెండ్స్. గ్రౌండ్ డైరెక్టర్ అనే సక్సెస్ కొట్టేసి ఈ కరెంట్ బిల్ల సమస్య, ఇంటి సమస్య, అప్పుల సమస్య, అన్ని సమస్యలను తొలగిస్తే మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీటన్నిటికీ ఒకటే ఒక సొల్యూషన్, మనం గ్రౌండ్ డైరెక్టర్గా వెస్టేజ్లో కావడం. ఈ పరిగెత్తుడు ఇంకెన్ని రోజులు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? ఎన్ని సంవత్సరాలుగా మనం ఈ తపన, ఈ బాధ. ఒక్కసారి గ్రౌండ్ డైరెక్టర్ అయి మనం సక్సెస్ అయిపోతే ఎట్లాంటి పరుగులు అవసరం లేదు ఫ్రెండ్స్. హ్యాపీగా పండుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, హ్యాపీగా తినండి. అది ఒకే ఒక సొల్యూషన్, అదే అదే అదే, గ్రౌండ్ డైరెక్టర్గా అయి సక్సెస్ సాధించండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.